ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభ వాహన సేవలు, సుగుణాభిరాముని అభయ ప్రదానం, కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కాంతులీనుతున్న తిరునగరి. లక్ష పుష్పార్చనలో కనకదుర్గమ్మ, భద్రకాళి అమ్మవార్ల అనుగ్రహం. విజయవాడ, వరంగల్లో వసంత నవరాత్రి ఉత్సవాల వైభవం. భూ వరాహావతారంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం. చిత్తూరు వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు. రామచంద్రుడు పట్టాభిరాముడుగా కొలువైన దివ్యధామం చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని అపురూప రామ మందిరం ప్రత్యేక కథనం. తిరుపతి ఆలయంలో గురువారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు చక్కగా తీర్చిదిద్దిన సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. బాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనలకు భక్తుల శ్రీరామనామ స్మరణలు తోడవడంతో తిరునగరి పులకించింది. భక్తులు సూర్యప్రభపై సుగుణాభిరాముని సేవించి పులకించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వసంత నవరాత్రి ఉత్సవాలతో దివ్య కాంతులను వెదజల్లుతోంది. కల్పవల్లి కనకదుర్గమ్మ కుసుమాల్లో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మలగన్న అమ్మకు వర్ణమయ పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో చూడముచ్చటగా ఏర్పాటు చేసిన వేదికపై ముగ్ధ మనోహరంగా అలంకరించిన అమ్మవారిని ఆశీనులను చేశారు. మరువం, రోజా తదితర వర్ణమయ పుష్పాలతో సహస్రనామాలను పారాయణం చేస్తూ అర్చకులు పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. ఇక వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళీ దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. రోజుకో పుష్పంతో అమ్మవారికి లక్ష పుష్పార్చన జరుపుతారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో సంపెంగి పుష్పాలను రాశిగా పోసి అర్చకులు పూజలు చేశారు. అనంతరం మంగళ ప్రదాయిని శ్రీ భద్రకాళి అమ్మవారికి సహస్రనామ పారాయణం చేస్తూ పుష్పార్చన జరిపి నివేదనలు అర్పించారు. భక్తులు సర్వశోభితంగా అభయ ప్రదానం చేస్తున్న భద్రకాళి అమ్మవారిని విరుల్లో సేవించి ధన్యులయ్యారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా శ్రీరామచంద్రమూర్తి వివిధ అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా భూ వరాహస్వామి అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. వీరాంజనేయ స్వామివారికి అభిషేకాలు జరిపి సింధూరార్చన నిర్వహించాక సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి అంతరాలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మంటపంలో కొలువు తీర్చారు. అష్టోత్తరాల సహితంగా స్వామివారికి తులసీదళార్చన చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం పరంధాముణ్ణి భూ వరాహస్వామిగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా కల్లూరు మండలం శివరివరం గ్రామంలో కొలువైన పురాతన శ్రీ కుంటెమ్మ ఆలయంలో జాతర వేడుకగా జరిగింది. ప్రతి ఏటా చైత్రమాసం ప్రారంభంలో అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితే. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాల అనంతరం వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు కుంటెమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని నాగప్రతిమలకు పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువు తీరిన శ్రీ పట్టాభిరామస్వామివారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కల్పించిన పవిత్ర ప్రదేశంగా వాల్మీకిపురం వినితికెక్కింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో మార్చి 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాల్మీకిపురం క్షేత్ర ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ భక్తుల కల్పతరువుగా భాసిల్లుతోంది. ఇక్కడ స్వామివారి మూలమూర్తులను జాంబవంతుడు ప్రతిష్ఠించారని స్థల పురాణం తెలియజేస్తోంది.
ఇక్కడ పట్టాభిరాముడు నెలవై ఉండటం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉండాలి ఉంది. వాల్మీకం నుంచి శ్రీరామచంద్రమూర్తి బయలుపడినందున ఈ ప్రదేశం వాల్మీకిపురంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ పట్టాభిరాముడు ఈ క్షేత్రంలో దక్షిణహస్తమున గ్రాసముద్ర, వామహస్తమున వరదముద్రతో తేజో విరాజితులై భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సీతా సమేతంగా శ్రీ పట్టాభిరాముడు ఇక్కడ నెలవై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రానికి మరో ఐతిహ్యం కూడా ఉంది. వాల్మీకిపురం సమీపంలోని కొండపై శ్రీ వాల్మీకి మహర్షి తపమాచరించారని, శ్రీరామచంద్రమూర్తి వాల్మీకి మహర్షికి దివ్యదర్శన భాగ్యాన్ని ఇక్కడ కల్పించారని స్థల పురాణం తెలియచేస్తోంది. శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో ఆలయ విమానం సుదర్శన విమానంగా ఖ్యాతి చెందింది. ఈ సుదర్శన విమానం చోళరాజుల శైలిలో, మండప ద్వార గోపురాలు విజయనగర రాజుల శిల్ప సౌందర్యంతో భక్తులకు దర్శనమిస్తున్నాయి. శ్రీ పట్టాభిరాముడు ఉత్తరాదిముఖంగా నిలవై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. తొలి తెలుగు వాగ్గేయకారుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ పట్టాభిరాముడిపై ఇరవై కీర్తనలకు పైగా రచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం 1997లో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా మారింది. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. శ్రీ పట్టాభిరామ స్వామికి మాసోత్సవంగా 2011వ సంవత్సరం డిసెంబర్ నుంచి స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు పర్వదినాన శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే శ్రీ పట్టాభిరామస్వామి కళ్యాణాన్ని ఆలయ సమీపంలో ఉన్న విశాలమైన ప్రాంగణంలో వేలాది మంది భక్తజనుల నడుమ 2014వ సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకగా జరుపుతోంది. ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 24వ తేదీ హనుమంత వాహనం, 28న కళ్యాణోత్సవం గరుడ సేవ, 31న చక్ర స్నానం వేడుకగా జరగనున్నాయి. అలాగే ఏప్రిల్ 1వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని టీటీడీ వైభవపేతంగా నిర్వహించనుంది. భక్తులు అధిక సంఖ్యలో పట్టాభిరాముడి ఉత్సవ వైభవాన్ని దర్శించి పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి చైత్రమాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తీర్థ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రోక్షణ కార్యక్రమం జరిగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేసి నవగ్రహ మంటప ఆరాధన, వాస్తు పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి ముస్తాబవుతున్న విశాలమైన కళ్యాణ వేదిక ప్రాంగణంలో సంప్రోక్షణ జరిపారు. అనంతరం అగ్నిమధనం చేసి ప్రధాన హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులో నెలవైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో సేనోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవంలో భాగంగా నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను చక్కగా తీర్చిదిద్దిన పల్లకీపై కొలువు తీర్చారు.
అనంతరం వివిధ రకాల మధుర పదార్థాలను స్వామివారికి సమర్పించి శయనోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆది దంపతులను సేవించి భక్తులు పరవశులయ్యారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో బుధవారం బాలకేంద్ర వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా విద్యార్థులు, అధ్యాపకులు విద్యాపీఠం ప్రాంగణంలోని ఓపెన్ ఆడిటోరియం నుంచి ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు, న్యూఢిల్లీకి చెందిన సంస్కృత భాషాభివృద్ది వ్యవస్థాపక సంచాలకులు చెన్ కిరణ్ సలూజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్కృతంలో విద్యార్థులకు అర్థమయ్యేలా రూపొందించిన పుస్తకాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. హైదరాబాద్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనాయి. చైత్రమాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక గులాబీ, చామంతి తదితర పరిమళ భరిత పుష్పాలతో, దివ్యాభరణాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. సికింద్రాబాద్ లోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో గణపతి హోమం జరిగింది. చైత్రమాసంలో లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన గణపతి హోమంలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ముందుగా స్వామివారి మూలమూర్తికి విశేష అలంకరణలు చేసి నివేదనలు అర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సిద్ధిబుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి కొలువు తీర్చారు. వేద పండితులు సైవగముక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి గజమాలలు, దివ్యాభరణాలు గరికతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. పార్వతీసుతుని సేవించి భాగ్యనగర వాసులు ఆనంద పరవశులయ్యారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ఎల్మకన్న గ్రామంలో కొలువైన రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. వందల ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా చక్కటి వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వెంచెపు చేసి పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండు గోలనిలోని శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా ఆదర్శ దంపతులకు పుష్పార్చన జరిగింది. సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తిని చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి అష్టోత్తరాల సహితంగా చామంతి పుష్పాలతో పుష్పార్చన చేశారు. ఆంజనేయ స్వామివారికి ఆకుపూజలు చేసి హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. చైత్రమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన పల్లకీ సేవ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. స్వామివారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు జై గణేష స్మరణలతో స్వామివారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి పుష్పార్చన జరిగింది. అమ్మలగన్న అమ్మగా అనుగ్రహిస్తున్న శ్రీ బాలా త్రిపురసుందరి అమ్మవారికి చైత్రమాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు చల్లని తల్లిని సేవించి తరించారు. వరంగల్ నగరం కరీంబాద్లోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో 67వ గోపూజ మహోత్సవం జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతను సంరక్షిస్తూ సీతారామాలయ దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఆదర్శ దంపతులైన సీతారాములకు ప్రత్యేక పూజలను విశేషంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని గోశాలలో భక్తులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ వినాయకనగర్లో నెలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. చైత్రమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి షోడశోపచారాలను జరిపి సర్వాంగ శోభితంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో నిండిపోయింది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని అష్టరూపాల్లో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు కన్నులారా గాంచి తన్మయత్వం చెందారు. భజనలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లికి భక్తులు పొంగళ్లు నివేదించే కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఏటా అమ్మవారికి జాతర ఘనంగా నిర్వహిస్తారు. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న పోలేరమ్మ తల్లి ఈ సందర్భంగా పూలంగి సేవలో మనోహరంగా దర్శనమిచ్చారు. పుష్ప శోభితంగా ఏర్పాటు చేసిన వేదికపై చెల్లని తల్లిని కొలువు తీర్చి అర్చకులు హారతులు సమర్పించారు. భక్తులు సారెలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ఆలయ ఆవరణంలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ కాలనీ గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఉగాది సంబరాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపారు. భక్తులు కనులారా గోవిందుడి కళ్యాణ వైభవాన్ని తిలకించి పరవశించారు. ఇక ఖమ్మం ఖానాపూర్ హవేలీలోని శ్రీ అభయ వెంకటేశ్వరుడి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కాంతులేరుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. దివ్యాభరణ భూషితులైన స్వామి అమ్మవార్లను వేదికపై వెంచబు చేసిన అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం స్వామివారి కళ్యాణాన్ని పూర్తి చేసి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో దేవదేవుడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ సంకట విమోచన హనుమాన్ ఆలయంలో స్వామివారికి చైత్రమాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో పవన హోమం నిర్వహించారు. ఆపై స్వామివారి మూలమూర్తిని పుష్పమాలలు నాగవల్లి దళాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే అనంతపురం పాత ఊరులోని శ్రీ మూలాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారి దివ్యమూర్తిని రజత ఆభరణాలు గజ పుష్పమాలలతో కన్నుల పండుగగా అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు పవనసూతుని దర్శించుకుని ఉపాలయాల్లో నేయి శ్రీ రాఘవేంద్ర బృందావనం లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి లక్ష తులసి దళార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు పూర్తయిన అనంతరం వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా తులసీ దళార్చన జరిపి హారతులు అందజేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లోక కళ్యాణార్థం సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి సన్నిధిలో విశేషంగా గాయత్రి యజ్ఞం జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గాయత్రీదేవి హోమంలో పాల్గొని నూకాంబిక దర్శనం చేసుకున్నారు. అనంతరం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పలు రకాల మధుర పదార్థాలను నివేదనగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక విశాఖ నగరం గోపాలపట్నంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తి పీఠ భాగంలో నిలవైన సర్పాకార స్వరూపానికి అర్చకులు వేదోక్తంగా పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం స్వామివారి దివ్యమూర్తిని అలాగే సర్పాకార స్వరూపాన్ని పలు రకాల పుష్పమాలలు స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులను బుధవారం ఉదయం టీటీడీ అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను తిరుమలలోని కళ్యాణోత్సవ మంటపంలో తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో శాలువాతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం మృదంగ తరంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరళకు చెందిన పారసాల రవి బృందం ప్రదర్శించిన మృదంగ తరంగం శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.